వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడదాం. విక్రమ్ గారు, ఇది ఒక సగటు ఉద్యోగి స్థితి, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు? గత 5-6 నెలల నుంచి 8వ తారీఖే, బట్ ఈరోజు 9 అయినా కూడా పడలేదు. అయితే ఇది ఒక ఉద్యోగులు లేకపోతే వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళే కాకుండా సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ కాలేదు, వాలంటీర్లకి క్రెడిట్ కాలేదు. వాళ్ళైతే ఇంకా అసలు సర్క్యులేట్ చేసుకుంటున్నారు, కానీ బయటకు వచ్చి మాట్లాడితే ఏం జరుగుతుందో అని. అంటే ఎందుకు ఇంత దారుణమైన స్థితి రోజు రోజుకి వెళ్ళిపోతుంది ఏపీలో? అండ్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం అనేది ఒక బేసిక్ కదా. ముందుగా గురుమూర్తి గారికి, శ్రవణ్ కుమార్ గారికి, మీకు వీక్షకులకి సార్ చెప్పండి. సరే, ఇవాళ అంటే వైపరీత్యాలు రెండు రకాలు ఉంటాయండి, కెలామిటీస్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రకృతి సృష్టించే వైపరీత్యం విపత్తు, ఇంకోటి ఏమో మనుషులు సృష్టించేది. అంటే మనం చూసాం ఇప్పుడు ప్రకృతి, తుర్క్మేలోను సిరియాలో భూకంపం, అది ప్రకృతి వైపరీత్యం అంటాం. ఇప్పుడు ఇటువంటిది మనుషులు అంటే మ్యాన్మేడ్ కెలామిటీ అంటాం, అంటే మనుషులు సృష్టించే వైపరీత్యం ఇది. అంటే ఇటువంటి సంక్షోభం కాదు, సంక్షోభ స్థితిని దాటిపోయి ఒక విలయం, ఆర్థిక పరిస్థితి. ఇవాళ వారు చెప్పారు 8వ తారీఖు జీతం పడుతుంది అంటున్నారు చాలామంది. నాకు ఇటీవల ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్తున్నారు, ఆయన రిటైర్డ్ అయ్యారు, 20th అయినా కూడా వాళ్ళకి పెన్షన్ రాలేదు, 15-16 తారీఖులైనా కూడా మా వాళ్ళకి జీతాలు పడతలేదు, ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి అని అంటారు. ఇప్పుడు మీరు ఇందాక చాలా రైట్ఫుల్గా చెప్పారు, ఒకటి ఏది 11.4 గ్రోత్ రేట్ చెప్తున్నారు. మరి చూస్తే మరి ఆ గ్రోత్ రేట్ నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా గతంలో 3-4% గ్రోత్ రేట్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా జీతాలు ఆగినటువంటి పరిస్థితి లేదు. మరి ఎక్కడ వచ్చింది ఈ వైరుధ్యం, ఎక్కడ ఉన్నది ఈ వైరుధ్యం అన్నది, ఎలాగ ఉన్నది అనేటువంటిది ఒకటి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు వారు చెప్పినట్టుగా జీతం అనేది ఒక రైట్ఫుల్ ఎంటైటిల్మెంట్, ప్రతి వాళ్ళకి అదొక హక్కు అనమాట. జీతం నెలంతా పనిచేసిన తర్వాత జీతం తీసుకోవటం అనేటువంటిది ఒక రైట్ఫుల్ ఎంటైటిల్మెంట్, దాన్ని కాదనటానికి గవర్నమెంట్కి కూడా ఎక్కడ కూడా రైట్ లేదు. నేను అనుకోవటం గత సంవత్సరం అనుకుంటా సుప్రీంకోర్టు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు కోర్టుకి వెళ్తే కూడా చెప్పారు వాళ్ళు, 12% ఎక్కడైతే మీరు పే చేయకపోతే 12% వడ్డీతో సహా పే చేయాలనేటువంటిది మీకు సుప్రీంకోర్టు బెంచ్ కూడా డైరెక్ట్ చేసింది గవర్నమెంట్ని. అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా చేయట్లేదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి మోరల్గా ఎథికల్గా గవర్నమెంట్కి కొన్ని ఇవి ఉంటాయండి. ఇవాళ జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఆలస్యం అవుతున్నాయి ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఆయన టెక్నికల్గా 1-2 రోజులు లేట్ అవటం వేరు, అసలు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రానికి, ప్రభుత్వం చెప్పాలి కదా. ప్రభుత్వానికి ఆ మోరల్లోను ఎథికల్ ఇది ఉన్నది కదా, బాధ్యత ఉంది కదా, అకౌంటబిలిటీ ఉంది కదా. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా అంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు, లేకపోతే ఉద్యోగ వాళ్ళతో అంటే ఎవరైతే అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళని పిలిచేవాళ్ళు, బహిరంగ లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి ఉందండి. అంటే రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఒక ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉండాలి ప్రజలతో. మీకు అసలు అది ఏమీ లేకుండా ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? ఇవాళ ఈ టీవీ డిబేట్లకు లేకపోతే వేరే చోటకు వచ్చి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి కలిగింది వాళ్ళకి. అటువంటిది చెప్తే వాళ్ళ మీద మళ్ళీ వేధింపులు, ఇది డెమోక్రసీలో మంచిది కాదు. ఇది ఒక ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉండాలి, ప్రజలకు చెప్పాలి. ఇవాళ కొంతమంది పెద్దలు చాలా బయటకు వచ్చి మీడియా ముందు అంటే శుద్ధులు చెప్తున్నారు కొన్ని కొన్ని విషయాల్లో, ఇలా జరుగుతుంది, ఇలా చేస్తున్నారు ప్రతిపక్షాలు, ఇలా చేస్తున్నారు. మీకు ప్రజలకు బాధ్యత లేదా? అంటే ఉద్యోగులకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒకవైపు ఏమో గ్రోత్ రేటు మీకు 11% కంటే ఎక్కువ వస్తుందని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు 3-4% గ్రోత్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడ డిఫర్ అవ్వట్లేదు, ఎక్కడ ఆలస్యం అవ్వట్లేదు, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వీళ్ళకన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలు ఇచ్చేస్తున్నాయి కదా, గతంలో కూడా ఇచ్చినాయి కదా. గతంలో కూడా మన ఆర్థిక వృద్ధి రేట్ ఎంత ఉందండి, 4-5% ఉండేది. ఇటీవల కాలంలో కదా 6-7-8% వస్తుంది. అయినా కూడా ప్రభుత్వాలు ఎక్కడ కూడా డిఫర్ అవ్వాలి.
జీతాల విషయంలో. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఈ దుస్థితి, దౌర్భాగ్య స్థితి మీరు అన్న పెట్టినట్టుగా టైటిల్లో, ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రానికి అనేటువంటిది చెప్పాలి కదా, ప్రజలకి చెప్పాలి కదా. అసలు బాధ్యత లేదా ప్రభుత్వాన్ని అనేటువంటిది బాధ్యత లేదా? అసలు ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు రారు, మీడియాతో చెప్పరు, ఈ ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం ప్రకటించరు, ఎందుకు అవుతుంది, ఎంతకాలం అవుతుంది అనేటువంటిది చెప్పరు. కాబట్టి ఇది బాధ్యత లేనటువంటి ప్రభుత్వంగా మనం చెప్పాలి. కానీ దీనిని ప్రజలు ఎంతో కాలం భరించలేరు. మీరు అలా అంటున్నారు, మరి అలా అనుకుంటే రేపొద్దున వీళ్ళందరినీ కూడా ఉద్యోగ ఎలక్షన్ విధుల నుంచి కూడా అవసరమైతే వాడతామని చెప్పి ఇంకా తెలివిగా ముందే ఎదిరిస్తారన్న సెన్స్లోనే వాళ్ళకి ఉద్యోగులకి జీవో ఇష్యూ అయింది కదా. ఏది చేసినా కూడా కానీ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు నెలైతే గడవాలిగా, తినాలి, తాగాలి. ఇప్పుడు ప్రజల్లో కూడా, ఇప్పుడు ఉద్యోగుల్లో కూడా ఒక ఆత్మ పరిశీలన వస్తుంది కదా, ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, జీతాలు కూడా ఇవ్వలేకపోవడం అంటే ఏంటి, ఇన్కాంపిటెన్స్ కదా, పరిపాలన చేతకాపోవటం వల్లనే కదా. మనం హార్డ్గా అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఎందుకు మీకు గ్రోత్ రేటు ఎక్కువ వస్తున్నప్పుడు జీతాలు ఇవ్వలేకపోవటం అంటే ఏంటి? అదే ఇది బాధ్యత రాహిత్యం అన్న, ఇవాళ ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. గతంలో నాకు తెలిసి చిన్న ఉదాహరణ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఆయన ప్రజలతో చర్చించేవాడు, ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పేవారు, అదేవిధంగా బహిరంగ లేఖలు రాసేవాళ్ళు, అదేవిధంగా మీకు దూరదర్శన్ ఇటువంటి ఛానల్స్లో ముఖాముఖి అందులో అంటే ప్రజలకి చెప్తేనండి. ఇప్పుడు మీకు అదే నేను చెప్తున్నా, ఎథికల్గా మోరల్గా అంటే వ్యక్తికైనా వ్యవస్థకైనా ఎథికల్గా మోరల్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవి నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకు జరుగుతున్నది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని ప్రజలకు చెప్పాలి కదా. అంటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినంత మాత్రాన మీరు అసలు ఇంకా ఈ ఐదేళ్ళు ఏదైనా చేయొచ్చు అనేటువంటిది కాదు. అది ఇంటర్ఫేస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీలో. ఇవాళ ఇంటర్ఫేస్ అనేటువంటిది లేదు ప్రభుత్వంలో, ఎవరు చెప్పడం లేదు ఎందుకు. ఒంటెత్తు పోకడలు వెళ్తున్నారు. ఇవాళ ఎంతమంది ఎన్ని లక్షల మంది అంటే ఎంప్లాయీస్ బాధపడుతున్నారు, పెన్షన్లు లేక జీతాలు రాక ఎప్పుడు వస్తుందో తెలియక పోనీ ఫలానా తేదీ వస్తుంది అని చెప్తేనండి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. లేకపోతే రాష్ట్రం ఈ పరిస్థితిలో ఆయన గురుమూర్తి గారు ఒక మాట అన్నారు, అదే భానుమూర్తి గారు ఒక మాట అన్నారు ఏమని, 8వ నెల ప్రతి నెల పడుతుంటే ఓహో 8 ఫిక్స్ చేశారేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు 8 కూడా కాదండి అని ఆయన బాధపడుతున్నారు. మీకు గతంలో వారికి కూడా తెలిసే ఉంటుంది, సుప్రీంకోర్టు రూలింగ్ ఉందండి. ఒక ఆయన గతంలో ప్రభుత్వాలు ఏం చేసేవంటే 1వ తారీఖున జీతాలు వేసేవి, ఒక నాకు పేరు గుర్తులేదు కానీ సబ్జెక్టు కరెక్షన్, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది ఏ నెలలో పనిచేసిన వాళ్ళకి ఆ నెలలోనే పే చేయాలి, నెక్స్ట్ మంత్ ఎలా పే చేస్తారు, 1వ తారీఖు ఇవ్వడం కూడా రాంగ్ అంది. అందుకనే మీకు చాలామంది వాళ్ళ 31వ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా, కొన్ని పేరున్న ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా 31వ పే చేస్తాయి, లేదా 30th పే చేస్తాయి, ఆ రోజు సెలవు అయితే ఇంకా ముందు రోజు వస్తాయి. అది సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. కానీ దీనికి అన్నింటికి భిన్నంగా ఇవాళ రాష్ట్రంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటి విధానాలు పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇది డెమోక్రసీ కాదు, ఇది డెమోక్రసీ ప్రాసెస్, డెమోక్రటిక్ ప్రాసెస్లో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కాదు. ప్రజలకు చెప్పాలి, ఇప్పటికైనా కూడా ప్రభుత్వం నుంచి ఎవరైనా ఆర్థిక మంత్రో లేకపోతే ఎవరో కన్సర్న్డ్ మినిస్టర్స్ రావాలి, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, ఎందుకు అంటే జీతాలు లేట్ అవుతున్నాయి, పెన్షన్లు లేట్ అవుతున్నాయని చెప్పాల్సిన బాధ్యత. గవర్నర్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళందరికీ కూడా ఏం జరిగిందో మనం పరిస్థితి చూసాం. సరే, ఇవన్నీ మీకు ఏంటంటే బలవంతం చేయటం అవన్నీ ఉంటాయి, ఉంటా ఉంటాయి, కానీ అది ఎంతో కాలం జరగదు.